వెల్కమ్ టు వీటీవీ రేస్. బిగ్ బాస్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే మరో రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు. గత సీజన్లు స్టార్మాలో ప్రసారమవగా దీనికి హోస్టుగా కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవులు వ్యవహరించారు. అయితే ఈసారి ఈ రియాలిటీ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తనదైన మేనరిజం చమత్కారంతో షోను ఆసక్తిగా మలుస్తున్నారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే జెమినీ టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరులు షోకు హోస్టుగా వ్యవహరిస్తూ టీఆర్పీ రేటింగ్లో ఆ ఛానల్ను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఇక ఈ షోలకు ఎన్టీఆర్తో పాటు మరింత గ్లామర్ను అద్దేందుకై టీఆర్పీ రికార్డ్స్ను బద్దలు కొట్టేందుకై అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ ఉంటారు. ఎవరు మీలో కోటీశ్వరులు మొట్టమొదటి ఎపిసోడ్లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యక్షమయ్యి జూనియర్ ఎన్టీఆర్తో సరదాగా గడిపి చివరకు 25 లక్షల రూపాయలు గెలుచుకుని వెళ్లాడు. తరువాత కొన్ని ఎపిసోడ్ల తర్వాత సమంత కూడా హాట్ సీట్లో కూర్చొని తన చమత్కారంతో ఆ షోను రక్తి కట్టించి ఆమె కూడా 25 లక్షల రూపాయలు గెలుచుకున్నది. మరికొన్ని ఎపిసోడ్ల తర్వాత అగ్రశ్రేణి దర్శకులు కొరటాల శివ, రాజమౌళి హాట్ సీట్లో కూర్చొని తమదైన పంచులతో అలరించి వారు కూడా 25 లక్షల రూపాయలు గెలుచుకోగలిగారు. ఈ మధ్యనే సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్ ముఖ్య అతిథులుగా ఒక షోకు గెస్టులుగా హాజరై వారు కూడా తమ సంగీత సరదాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వారు కూడా 25 లక్షలు గెలుచుకున్నారు. ఈ విధంగా సెలబ్రిటీ ఎపిసోడ్లలో అందరూ ఒకే రీతిలో 25 లక్షల రూపాయలే గెలుచుకోవడంతో ఆ షో మీద ప్రేక్షకులకు అనుమానం కలుగుతోంది. వీళ్లందరికీ ప్రశ్నలు ముందుగానే లీక్ అయ్యాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు. అదే సాధారణమైనటువంటి ప్రేక్షకుల విషయానికొచ్చే వరకు వారు ఎవరు కూడా 25 లక్షల రూపాయలను గెలుచుకోలేకపోయారు. ఇప్పటి వరకు దాదాపు 50 ఎపిసోడ్లకు పైగా ఈ ఎవరు మీలో కోటీశ్వరులు షో నిర్వహించబడగా ఒక్క రాజా రవీంద్ర తప్ప మిగతా వాళ్ళెవరూ 12,50,000 రూపాయల మార్కును కూడా దాటలేకపోయారు. రాజా రవీంద్ర మాత్రమే మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి 1 కోటి రూపాయలు గెలుచుకోగలిగాడు. అయితే ప్రేక్షకులు ఆ ఎపిసోడ్ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీలో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ యొక్క చమత్కారపూరితమైన హోస్టింగ్తో అద్భుతమైన టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతోంది. అక్కడ అనేక మంది కంటెస్టెంట్లు వచ్చి తమ జ్ఞానాన్ని పరీక్షించుకుంటూ 25 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 7 కోట్లు కూడా గెలుచుకుంటున్నారు. అదే మన తెలుగు ఎపిసోడ్ల విషయానికి వచ్చే వరకు 50 ఎపిసోడ్లు పూర్తవుతున్నా కూడా ఎవరు 12,50,000 రూపాయలకు మించి గెలుచుకోలేకపోయారు. దాంతో ఈ షో పట్ల ప్రేక్షకులు క్రమక్రమంగా ఆసక్తిని తగ్గించడం ప్రారంభించారు. దాంతో ఈ షో ద్వారా టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకై జెమినీ టీవీ ఎవరో ఒకరికి 1 కోటి రూపాయలు అందించాలని నిశ్చయించుకున్నట్లుగా కనిపిస్తున్నది. ఆ విషయం మనకు రాజా రవీంద్ర ఎపిసోడ్లో స్పష్టంగా అర్థమవుతుంది. మిగతా కంటెస్టెంట్లకు 40-50 వేల రూపాయల వద్ద అడిగిన ప్రశ్నలను రాజా రవీంద్ర వద్ద 1 కోటి రూపాయలు, 50 లక్షల స్థాయిలో అడగడం జరిగింది. ఈ విధంగా ఈ షోలో అంత ఈజీగా ఎవరు 25 లక్షలు గెలుచుకోలేక కిందామీద పడుతున్నారు. కానీ ఈ షోకు వచ్చే సెలబ్రిటీలు మాత్రం అందరూ 25 లక్షలు మాత్రం ఈజీగా గెలుచుకోగలుగుతున్నారు. అంతకన్నా జెమినీ టీవీ వాళ్లు ఇవ్వడం లేదనే టాకు కూడా ఉంది. త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్3 కూడా ముగియబోతోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ మీద కనిపించి ఇరువురు అభిమానులను ఉర్రూ తలిగించగా ఇక రాబోయే ఎపిసోడ్లలో మరొక పెద్ద స్టార్ను మన ముందుకు తీసుకురాబోతున్నారు. వారెవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. తన సినిమాల ప్రమోషన్లలో తప్ప వేరే ఎక్కడా కూడా మనకు బయట కనిపించని మహేష్ బాబు తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ కోసం బుల్లితెరపై అడుగు పెట్టబోతున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షోలో ఇద్దరు పాల్గొన్న ఓ పోస్టర్ను జెమినీ టీవీ టీం పోస్టు చేసింది. దీనికి పూనకాల ఎపిసోడ్ లోడింగ్ అని టైటిల్ పెట్టింది. దీంతో నెటిజన్లందరూ వెయిటింగ్ అని కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఈ షో ఎపిసోడ్ ప్రారంభమైతే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్కు పండగే. ఈ ఒక్క ఎపిసోడ్తో ఎవరు మీలో కోటీశ్వరులు షోకు రేటింగ్ భారీగా పెరిగే ఛాన్సు ఉంది. అందరూ సెలబ్రిటీల లాగానే మహేష్ బాబు కూడా ఈ షోలో 25 లక్షల రూపాయలు గెలుచుకోబోతున్నట్టు సమాచారం. ఇక ఈ షోలో ఎన్టీఆర్ మహేష్ బాబును పలు ప్రశ్నలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకోనున్నారు. ఈ ఎపిసోడ్ ఎవరు మీలో కోటీశ్వరులలో లాస్ట్ ఎపిసోడ్గా ప్రసారం కానున్నట్టు సమాచారం. మహేష్ బాబు ఎపిసోడ్తో ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్కు ఎండ్ కార్డు వేయనున్నారని సమాచారం.
ఈ షోకు సంబంధించిన ఈ పోస్టర్ను చూడడంతో ఎన్టీఆర్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక టీఆర్పీ రేటింగ్స్ బద్దలవుతాయని అందరూ భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం తారక్ మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.